అగ్రరాజు అమెరికాను సైతం ఎదిరించే మొండిఘటం, ఎవరి మాట వినని సీతయ్య, చిన్న చిన్న తప్పులకే మరణశిక్ష విధించే కఠినాత్ముడు, పదవిని ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించే నియంత. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి చెప్పమంటే ఎవరైనా టక్కున చెప్పే విషయాలు ఇవి. మరి ఒక దేశ అధ్యక్షుడిగా, క్రూరమైన నేతగా ప్రపంచానికి తెలిసిన కిమ్ వ్యక్తిగతంగా ఎలా ఉంటారు, సంపన్నుడైన కిమ్ జీవన శైలి ఎలా ఉంటుంది వంటి విషయాలు చాలా అరుదుగా తెలుస్తాయి. అంతర్జాతీయ మీడియాలో ప్రచారంలో ఉన్న కొన్ని అంశాలపైన ఓ లుక్ వేసుకుందామా? ఆహార విషయంలో కిమ్ చాలా కాస్ట్లీ. నాణ్యత ఉన్న పంది మాసాన్ని ప్రత్యేకంగా డెన్మార్క్ నుంచి తెప్పించుకుంటారంట. ఇరాన్ నుంచి కావియర్, చైనా నుంచి పుచ్చకాయ, గొడ్డు మాసం, జపాన్ నుంచి రుచికరమైన వంటకాలు తెప్పించుకుంటారంట. కిమ్ కు బాస్కెట్బాల్, హార్స్ రైడింగ్, గోల్ఫ్ క్రీడలపై ఆసక్తి ఎక్కువ. అందుకే వాటిల్లో తనకు నచ్చిన జట్లను తమ దేశానికి రప్పించుకొని తన కోసం ఆడాలని ఆదేశిస్తాడట. అలా కిమ్ కోసం ఆడిన జట్లకు భారీగానే డబ్బు చెల్లిస్తాడంట. కిమ్ దగ్గర థోరా బ్రీడ్ జాతి గుర్రాలు చాలా ఉన్నాయి. ఏటా దేశ బడ్జెట్ లో 20% నిధులు కిమ్ పెంచుకునే జంతువుల గుర్రాల సంరక్షణకే కేటాయిస్తారట. కిమ్ తన ఆరోగ్య పర్యవేక్షణ కోసం 130 వైద్యులతో ఆసుపత్రిని ఏర్పాటు చేసుకున్నాడు. వైద్యులు ఎప్పటికప్పుడు కిమ్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తుంటారు. కిమ్ కు శత్రుభయం ఎక్కువ. ఆ దేశ ప్రజల్లో అత్యధికం ఆయన్ను ద్వేషించేవారే. అందుకే ఆయన భద్రత విషయంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయరు. భద్రతలో భాగంగా కిమ్ కి ఇష్టమైన మెర్సిడెన్ బెంజ్ S600 కారును సాయుధ కారుగా తయారు చేయించారు. స్వదేశంలో పర్యటిస్తున్నప్పుడు కిమ్ ఈ కారును వినియోగిస్తారు. ఫ్రాన్స్ లో లభించే సిగరెట్ ను కిమ్ ఎక్కువగా తాగుతారట. ఫ్రెంచ్ వేస్ సెయింట్ ల్యూరెంట్ బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్ విలువ 3,000 పైనే ఉంటుంది. ఆ సిగరెట్లు ఉంచిన బాక్స్ ను లెదర్ తో తయారు చేస్తారట. బాక్స్ ధర 12,000 వరకు ఉంటుందని తెలుస్తుంది. కిమ్ దగ్గర 200 పొడవైన నౌక ఉంది. 5 అంతస్తులో 56 కోట్ల వ్యయంతో అద్భుతమైన ఫర్నిచర్ డిజైన్ కూడా చేశారు. ఉత్తర కొరియాలో ప్రజలు సినిమా చూసే అవకాశం లేదు, కానీ ఆ దేశ అధ్యక్షుడికి మాత్రం లగ్జరీ సినిమా థియేటర్ ఉంది. ఇందులో 1,000 కూర్చుని సినిమా చూసే వీలుంది. కిమ్ కు 17 ప్యాలెస్లు ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్యాలెస్ లో ఉంటాడో కనిపెట్టడం చాలా కష్టం. ఆయన భద్రతలో ఇది ఒక భాగం. కిమ్ కు కార్లంటే మహా ఇష్టం. చిన్నప్పటి నుంచే కార్ డ్రైవింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేసేవాడట. యవనంలోకి వచ్చాక ఖరీదైన కార్లను సేకరించడం మొదలుపెట్టిన కిమ్ దగ్గర ఇప్పుడు 100 ఖరీదైన కార్లున్నాయి. వాటిలో ఆయనకు మెర్సిడెన్ బెంజ్ కార్లు అమితమైన ఇష్టమంట. కిమ్ ఆయన స్నేహితులు తాగే మద్యం అలాంటిది ఇలాంటిది కాదు. కేవలం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మద్యం మాత్రమే పుచ్చుకుంటారంట. 2016 కేవలం విదేశీ మద్యం కోసం $100,00,000 ఖర్చు పెట్టారంట. అమెరికా, జర్మనీ నుంచి మద్యాన్ని దిగుమతి చేసుకుంటాడని తెలుస్తుంది. దేశాధినేతలకు, ప్రముఖులకు సొంత ప్రైవేట్ జెట్ విమానం ఉండడం సహజమే. అలాగే కిమ్ కు కూడా ఉంది. అయితే ఇటీవల ఈ జెట్ ను ఆధునీకరించారు. ఆ జెట్ పేరు Air Force 1. గతంలో జెట్ లో ఉన్న డిజైన్ పూర్తిగా తీసేసి ఆకర్షణీయంగా మార్చారు. 10 కోట్ల రూపాయలతో ఆధునీకరించారు. కిమ్ కు జెట్ విమానాలే కాదు, ప్రైవేట్ రన్వేలు కూడా ఉన్నాయి. తన 17 ప్యాలెస్లకు సమీపంలో ఈ రన్వేలను ఏర్పాటు చేసుకున్నాడు. కిమ్ కు చేతి వాచీలు అంటే చాలా ఇష్టమంట. ఖరీదైన వాచీలనే పెట్టుకుంటాడంట. ఇప్పటి వరకు వాచీల సేకరణ కిమ్ కు 58 కోట్ల వరకు ఖర్చు చేశాడని ఒక ప్రముఖ వార్త పత్రికా కథనంలో ప్రచురించింది. కిమ్ కు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో స్విట్జర్లాండ్ ప్రభుత్వం తమ దేశంలో తయారు చేసే ఖరీదైన వాచీలను ఉత్తర కొరియాకి ఎగుమతి చేయడం 2016 నుంచే నిలిపివేసింది. కిమ్ లో క్రూరత్వంతో పాటు చిన్నపిల్లల మనస్తత్వం కూడా ఉంది. అందుకే దేశ రాజధాని ప్యాంగ్యాస్ లో అమ్యూజ్మెంట్ పార్క్, వాటర్ పార్క్ ను అభివృద్ధి చేశాడు. ఇందుకోసం దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అంచనా.
మరిన్ని ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.